గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరైన జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు శుద్ధ ఏకాదశి సోమవారం అనురాధ నక్షత్రం శుక్లయోగం భద్ర భవ క్రణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కాలం అనుకూలంగా ఉన్నది కారణం ఏమిటి ఈ రోజున పరమాద్భుతమైనటువంటి పర్వదినటువంటి తొలి ఏకాదశి పర్వదినము ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ శనై ఏకాదశిని పురస్కరించుకొని సమస్తమైనటువంటి పురాణాలు కూడా చాలా అద్భుతంగా దీని గురించి వివరణ చేస్తూ వచ్చాయి ఇందులో పద్మపురాణంలో దీని గురించి ప్రస్తావన చేస్తూ సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే ధర్మరాజుకు ఉద్బోధన చేసినటువంటి అంశాలు కూడా మనకు కనబడతాయి వామనుడిగా స్వామి అవతరించి బలిని అణిచిన తర్వాత ఈ లోకాలోకముల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి పుణ్యాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి అధర్మపరమైనటువంటి వారందరినీ కూడా శిక్షించడానికి కొంతకాలాన్ని తాను స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పని పరమాత్మ తీర్మానం చేసుకున్నట్ట అలా తీర్మానం చేసుకున్నప్పుడు తాను ఏర్పాటు చేసుకునేటువంటి సమయం ఏదైతే ఉందో అదియే ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు రాబో కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఉండేటువంటి నాలుగు మాసములు అని చెప్పాను అందుకని ఈ నాలుగు మాసాలు కూడా చాతుర్మాస్యములు అనేటువంటి పేరు ఉంది ఆ చాతుర్మాస్యములు నేటి నుంచి కూడా ప్రారంభమవుతాయి వైకుంఠంలో స్వామి శేషతల్పం మీద ఈ నాలుగు మాసములు కూడా లీలామాత్రంగా నిద్రిస్తూ ఉంటాట యోగ నిద్రామగ్నుడై ఉంటాట ఉండి తాను మరో రూపంతో మహాలక్ష్మి సమేతంగా సమస్తమైన బృందారక మండితంగా భూలోకానికి వచ్చి అందరినీ కూడా పరిశీలన చేస్తూ ధర్మాత్ములైనటువంటి వారిని రక్షిస్తూ అధర్మాత్ములైనటువంటి వారందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడట కానీ ఈ సమయంలో అహింసాది వ్రతాలన్నీ కూడా కలిగినటువంటి వారమై మనమందరం కూడా పరమాత్మను సేవించాలి అని చెప్పని అటువంటి ఈ చాతుర్మాస్యాల్లో ఒక విశేషం ఏంటంటే ఎప్పుడు ఏకాదశి వచ్చినా ఉపవసించాలి అందులో సందేహం ఏమీ లేదు అయితే గృహస్థులైనటువంటి వారు కేవలం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశులు ఉపవసించినట్లయితే సరిపోతుంది అని చెప్పని కానీ ఈ చాతుర్మాసాల్లో మాత్రం అటు శుక్లపక్షంలోనూ ఇటు కృష్ణపక్షంలోను ఉభయపక్షాల్లోనూ కూడా ఉపవసించడం అనేది ఆనవాయితీగా నిర్దేశంగా శాసనంగా చెప్పబడింది కనుక ఈ నాలుగు మాసాల్లో వచ్చేటువంటి అన్ని ఏకాదశుల్లోనూ ఉపవసించాలి సమస్తమైనటువంటి పర్వములు కూడా ఈ యొక్క దక్షిణాయనంలో వచ్చేటువంటివి నేటి నుంచి ప్రారంభమవుతాయి కనుక కూడా దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు ఉందని అలానే స్వామివారి యొక్క శయనోత్సవానికి ప్రారంభంగా ఉండేటువంటి ఏకాదశి కనుక కూడా దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు ఉందని చెప్పని అనంతంగా చెప్తారు ఈ రోజున పండరీపురంలో చాలా విశేషమైనటువంటి ఉత్సవం కూడా చేస్తారు స్వామివారికి ఈ రోజున ఏకాదశి వ్రతం చేసేటువంటి వారు ముఖ్యంగా సంకల్పం చెప్పుకునేటప్పుడు త్వయుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సపంచ చరాచరం అని స్వామివారిని ప్రార్థన చేసి ఉపవసించి జాజిపూల దండవేసి జాజిపూలతో పూజ చేసి మూడు రోజులు ఈ ఉత్సవాన్ని చేయాలట ఏమిటి మూడు రోజుల ఉత్సవం ఈ రోజంతా కూడా ఉపవసించడం జాగ్రత్త చేయడం రేపటి రోజున ద్వాదశి గడియలు దాటక ముందు స్వామివారికి నైవేద్యాన్ని అర్పణ చేసి విశేషించి పూజించి బ్రాహ్మణ సంతర్పణాదులు చేయడం అలానే త్రయోదశి రోజున స్వామివారి దగ్గర సంగీతాన్ని ఆలాపన చేయించడం నృత్యాన్ని చేయించడం సమస్తమైనటువంటి రాజోపచారములు కూడా చేయించడం అనేది చేస్తూ రావాలి ఇలా చేయటం వలన మూడు రోజులుగా ఉండేటువంటి వ్రతం పూర్తవుతుంది అన్నారు శక్తిలైన వారు కనీసం ఈ ఒక్క రోజున ఈ వ్రతాన్ని ఆచరణ చేసినా కూడా అంత ఫలితాన్ని కూడా పొందగలుగుతారట అలానే చాతుర్మాస్య వ్రతాన్ని ఈ రోజున స్వీకరించాలి అన్నారు గృహస్థులకు కూడా చాతుర్మాస్య వ్రతం ఉన్నది ఎదులకి ఇది చాలా ప్రధానమైనటువంటిది వారు ఉల్లంఘించడానికే విలులేదు అయితే గృహస్థులు కూడా చాతుర్మాస్య వ్రతం చేయవచ్చు అని అయితే గృహస్థులు కూడా చాతుర్మాసి వ్రతం చేసేటప్పుడు ఈ యొక్క నాలుగు మాసాలు కూడా వారి వారి కోరికలను అనుసరించి కొన్నిటిని వదిలివేయటం కొన్నింటిని ఆచరణ చేయటం వలన ఆ ఫలితాలను పొందగలుగుతారట ఏమిటి అవి అంటే ఈ నాలుగు మాసాలు కూడా బెల్లాన్ని గనక వదిలివేసి శ్రీమన్నారాయణ సేవించినట్లయితే మధుర స్వరసిద్ధి కలుగుతుంది అన్నారు అలానే నూనె అనేటువంటి దాన్ని అసలు ఎక్కడ ఈ నాలుగు మాసాలు కూడా అంటే ఈరోజు మొదలుకొని రాబువు కార్తీక ఏకాదశి వరకు కూడా శుద్ధ ఏకాదశి వరకు కూడా నూనె వాడకుండా ఉన్నట్లయితే కనుక శారీరక సౌందర్యం వృద్ధి చెందుతుంది అలానే యోగాభ్యాసాన్ని గనక పొంది రోజు కూడా యోగాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే అంటే యోగా క్లాసెస్ కలడం కాదు ఇక్కడ యోగాభ్యాసం అంటే అంతర్గతమైనటువంటి యోగం యోగులు ఆచరించేటువంటి దాన్ని కనుక అనుసరించగలిగినట్లయితే వారికి మోక్షం కలుగుతుందన్నారు ఇది మన ఓటిలో సాధ్యపడేటువంటి అంశం కాకపోయినా కనీసం నిత్యం ప్రాణాయామాన్ని సవ్యంగా చేయలేనా అంతగా కాకపోయినా కొంతైనా సరే మనం పుణ్యాన్ని పొందగలుగుతాం అలానే తాంబూలాన్ని వదిలేయడం వలన భోగసిద్ధి ఘృతాన్ని అంటే నేతిని వదిలేయటం వలన నునుపొగు దేహాన్ని పొందగలగడం అలానే ధది దుగ్ధ తక్రములు ధది అంటే పెరుగు దుగ్ధం అంటే పాలు తక్రం అంటే మజ్జిగ పాలు పెరుగు మజ్జిగ వీటిని ఆహారంలో స్వీకరించకుండా ఈ నాలుగు మాసాలు కూడా ఉండగలిగినట్లయితే కనుక విష్ణు చాలోఖ్య సిద్ధి కలుగుతుందని ఆకుకూలను కనుక వదిలివేసినట్లయితే పక్వాన్న సిద్ధి కలుగుతుందని అలానే స్థాయి ఎందు వండిన అన్నం అంటే గిన్నెల్లో వండినటువంటి అన్నం కాకుండా కుండలు వదిన వాటిలో వండిన అన్నాన్ని మాత్రమే స్వీకరిస్తూ వచ్చినట్లయితే కనుక వంశాభివృద్ధి కలుగుతుందని భూమిపైన దర్భాశనాన్ని వేసుకొని దాని మీద నిద్రించడమే అలవాటుగా పెట్టుకొని ఇక్కడ మంచాలు పరుగులు లాంటివి ఏవి వాడకుండా ఉన్నట్లయితే కనుక విష్ణుభక్తి ఏర్పడుతుందని అలానే నేల మీద భుజించటము ఇది కొంచెం కష్ట సాధ్యమైనటువంటి అంశం పళ్ళాలు లాంటివి ఏవీ లేకుండా అన్నము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా నేల మీద పెట్టుకొని నేల మీద ఆహారంగా స్వీకరించాలంటే నాలుగు మాసాలు కూడా ఇలా చేసినట్లయితే కనుక వారికి రాబో జన్మంలో రాజరికత్వం ఏర్పడుతుందని వారు చక్రవర్తిగా మారగలుగుతారని ఈ నాలుగు మాసాలు కూడా వ్రతాన్ని చేసినట్లయితే కనుక వారి ఆజ్ఞ ప్రతిఘతంగా ఉంటుంది వారి మాటకు మంచి శక్తి ఏర్పడుతుంది అని చెప్పని రోజు వంద ప్రదక్షిణాలు చేస్తాను అనేది ఒక వ్రతంగా పెట్టుకొని ఈ నాలుగు మాసాలు కూడా రోజు నూటన్ని ప్రదక్షిణాలు కనుక భగవంతుడికి చేస్తూ వచ్చినట్లయితే కనుక వారికి విష్ణులోక సిద్ధి కలుగుతుందని అలానే దేవగ్రహ సమ్మార్జనం చేసినా కూడా విష్ణులోక సిద్ధి కలుగుతుంది అని అన్నారు దేవగ్రహ సమ్మార్జనం అంటే విష్ణు దేవాలయాలకు వెళ్ళి స్వామివారి యొక్క దేవాలయాన్ని శుద్ధి చేయడము చక్కగా ఊడవడం అక్కడ నీళ్లు జల్లడం ముగ్గులు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చినా కూడా విష్ణులోక సిద్ధి కలుగుతుంది అలానే ఏకభుక్తాసనము ఈ మాసాలు నాలుగు మాసాలు కూడా ఏకభుక్త వ్రతాన్ని పెట్టుకొని ఏకభుక్త వ్రతం చేస్తూ వచ్చినట్లయితే కనుక అగ్నిహోత్రం చేసినంత ఫలితం కలుగుతుందని అంత శైలినటువంటి వారు ఒక పూట వదిలి ఒక పూటగా ఈ యొక్క భోజన వ్రతాన్ని కనుక స్వీకరించినట్లయితే అంటే రోజు భోజనం చేయటం రేపు మానేయటం మళ్ళీ ఎల్లుండి భోజనం చేయటం ఆవల ఎల్లుండి మానేయటం ఇలా రోజు వదిలిన రోజుగా విభజిస్తూ వచ్చినట్లయితే కనుక ఈ నాలుగు మాసాలు కూడా వారికి బ్రహ్మలోక సిద్ధి కలుగుతుందని ఈ నాలుగు మాసాలు గోల్డ్ కత్తిరించుకోవడం కానీ లేకపోతే జుట్టు కత్తిరించుకోవడం కానీ ఇలాంటివన్నీ ఏవీ చేయకుండా నకకేశాలను ఖండించకుండా ఉన్నట్లయితే కనుక వారికి ప్రతిరోజు కూడా గంగా స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని అలానే రోజు విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి వెళ్ళడం అనేది ఒక నియమంగా పెట్టుకొని ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా రోజు విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేయడం ఇది చాలా తేలికైనటువంటి పని మన అందరం కూడా చేయవచ్చు చేసినట్లయితే కనుక గోదానం చేసినంత పుణ్యం కలుగుతుందని పర్ణములలో భుజించిన కురుక్షేత్రవాస బలం కలుగుతుంది పర్ణములు అంటే అరిటాకు లేదంటే మూదుగాకు ఇటువంటి వాటిలో మోదుగాక చాలా విశేషం మోదుగాకు విస్తరలో కానీ లేకపోతే అరిటాకుల్లో కానీ ఇట్లాంటి వాటిలో మనం భోజనం చేసినట్లయితే పళ్ళాలు కంచాలు లాంటి వాటిలో కాకుండా మనందరికీ కూడా కురుక్షేత్రంలో నివసించినంత పుణ్యం కలుగుతుందని దీని గురించినటువంటి విశేషాలు చెప్పారు ఇవన్నీ కూడా వదిలేస్తూ ఇలా ఆచరణ చేయవచ్చు అయితే అలా ఆచరణ చేసేటప్పుడు ముందుగా సంకల్పం చెప్పుకోవాలట త్వయుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విభుత్తేచ విబుద్ధ్యత ప్రసన్నో భవాచ్యుత చతురో వార్షికాన్ మాసాన్ దేవస్యోత్పనావధి శ్రావణే వర్జయేచ్చాకం నేను సంకల్పం చేస్తున్నాను పరమాత్మ నీవు నిద్రించినట్లయితే జగత్తంతా నిద్రించినట్లయితే నీ అందే సమస్తమైనటువంటి జగత్తు కూడా ప్రవర్తిల్లుతోంది ఓ జగన్నాథ నీ యొక్క అనుగ్రహాన్ని కోరినటువంటి వాడైనయి ఈ నాలుగు మాసాలు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను అందులో శ్రావణయే వజేఛాకం ఇందాగా చెప్పినవని కూడా కామ్యములు వాటితో పాటుగా ఇవి కూడా వదిలేయాలని చెప్పని శ్రావణ అంతా కూడా నేను ఎక్కడా కూడా ఆకుకూరలు స్వీకరించను దది భాద్రవదేతద ఈ భాద్రవ్రదం అంతా కూడా పెరుగును స్వీకరించకుండా ఉంటాను దుగ్ధాం ఆశ్వీజే మాసి ఆశ్వీజ మాసం అంతా కూడా ఎక్కడ పాలు స్వీకరించకుండా ఉంటాను కార్తీకే ద్విదళం త్యజేత్ కార్తీక మాసం అంతా కూడా ద్విదళ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా ద్విదల ధాన్యాలు ఇట్లాంటి వాటిని కూడా నేను స్వీకరించకుండా ఉంటానని చెప్పని సంకల్పం చేస్తున్నాను ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురిమే అచ్చుత ఇటువంటి నియమం పెట్టుకొని వ్రతం చేస్తున్నాను గనక ఓ అచ్చుత లేనటువంటి వాడా నాశములైనటువంటి వాడా అనుగ్రహించి నాకు నిర్విఘ్నతా సిద్ధిని చేకూర్చు ఇదం వ్రతం దేవ గృహీతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధిమాయా ప్రసాదాత్తే రమాపతే గృహీతే అస్మిన్ దేవ పంచత్వం ఎదిమే భవేత్ తదాభు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్థన అటువంటి నియమం పెట్టుకుని వ్రతాన్ని నేను స్వీకరిస్తున్నాను అనుకో రమాపతి నిర్విఘ్నంగా ఈ వ్రతం పూర్తయ్యే విధంగా చూసేటువంటి బాధ్యత నీదే అట్లా కాక ఈ వ్రతాచరణలో ఉండగా ఈ శరీరం కనుక పడిపోయిందనుకో నా ఆయుర్ధాయం తీరిపోయిందనుకో అప్పుడు ఈ వ్రత సమాప్తి నేను చేయకుండా గతించినటువంటి పాతకం నాకు కలగకుండా సంపూర్ణంగా వ్రతాచరణ చేసినంత పుణ్యం కూడా నాకు కలిగి ఓ జనార్దన నీ అనుగ్రహానికి నేను పాత్రులనేదిగాక అని సంకల్పం చెప్పుకొని ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నేటి నుంచి కూడా స్వీకరించి చేయాలి అని చెప్పని మనకి పురాణాదులన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది కనుక చాలా విశేషమైనటువంటి ఏకాదశి దీన్ని మనమందరం కూడా ఆచరించాలి ఈ చాతుర్మాస్యముల్లో ఎవరైతే అనునిత్యం కూడా గాయత్రీ దేవుని ఉపాసన చేస్తారో వారు సమస్తమైన పాపముల నుంచి కూడా విలువడతారు మాటలు కూడా ఉన్నాయి కనుక దాన్ని కూడా మనం ఆచరణ చేసి తరించవచ్చు మొత్తానికి ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం గనక సహస్రనామ స్తోత్రము అలాంటివి ఏవైతే ఉన్నాయో విష్ణు అనుగ్రహాన్ని మనకు కలగజేసేటువంటివి అవన్నీ కూడా పారాయణ చేస్తూ కూర్చున్నా నించున్నా లేచినా పడుకున్న ఎటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు కూడా శ్రీహరి 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 హరిహరి అంటూ చక్కగా స్వామివారిని ప్రార్థన చేసి మరణం చేసి తరించదుగాక అని చెప్పని భావన చేస్తూ ఈ ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున విశేషించి శని బాధల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం అంటే శని బాధలు మరీ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ కష్టం వస్తుంది ఈ శని వలనే మనకి కొంచెం ఎక్కువగా ఇబ్బందులు వస్తుంది అనుకున్నప్పుడు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని శని ఎప్పుడు కూడా ముందు నింద చేయకండి శని పరమాత్మ శని భగవంతుడు శని విషయంలో జాగ్రత్తగా మనం వ్యవహరించాలి ఆయన మనకి చక్కని శిక్షణ నేర్పేటువంటి వాడు అటువంటి ఒక శని అనుగ్రహాన్ని కోరేటువంటి వారు శనివారం నాడు చీకటి పడిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో తీపి నీరు పోయండి తీపి నీరు అంటే ఏం లేదు చక్కగా నీళ్లు తీసుకోండి దాంట్లో కొద్దిగా పాలు కొద్దిగా తేనె కొంచెంగా బెల్లం ఇవన్నీ వేసి కలపండి ఎంతగా కలపాలి వీటి క్వాంటిటీ ఎంత ఉండాలంటే ఆ నీటి యొక్క రంగంతా కూడా ఈ బెల్లము తేనెకి కరిగి ఆ రూపాన్ని సంతరించుకోవాలి కుదిరితే దాంట్లోనే కసపటి బెల్లం పొడి కూడా వేసేయచ్చు ఇలా తీయని పదార్థాలను ఇందులో వేసేయండి కలిపేయండి ఇవన్నీ తీసుకువెళ్ళండి తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయండి ఎప్పుడు శనివారం నాడు చీగిరబడిన తర్వాత పోసి అక్కడ ఈ నీళ్లు పోసిన తర్వాత ఆవ నూనెతోటి దీపారాధన చేయండి రావి చెట్టు మొదట్లో ఆ దీపం తూర్పు దిక్కుగా వెలిగే విధంగా మాత్రం జాగ్రత్త తీసుకోండి మీరు ఎందులో దీపారాధన చేస్తారో మీ ఇష్టం నల్లని మట్టి మధిలో చేస్తే చాలా మంచిది కుదరలేదు దేంట్లో అయినా పర్వాలేదు నూనె మాత్రం ఆ నూనెయే కావాలి అది మాత్రం జాగ్రత్త తీసుకోండి కాస్త రెండు అగ్రతలు వెలిగించండి అక్కడ పెట్టండి ఆ అక్కడే కూర్చోండి దీపారాధన చేసిన తర్వాత హనుమాన్ చాలీసా ఒకసారి కాలభైరభాషగాన్ని ఒకసారి పారాయణ చేసి నమస్కారం చేసుకోండి అయిపోయింది ఇంకా కుదిరింది ఒక ఏడు ప్రదక్షిణాలు చేసేయండి ఆ రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత కూర్చున్నప్పుడు అక్కడే హనుమాన్ చాలీసాని కాలభైరభాష్గాన్ని చక్కగా పారాయణ చేయండి ఇలా ప్రతి శనివారం చేస్తూ రండి మీకు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని వేదలు కానీ శని అంతర్దశలు కానీ ఇవన్నీ ఎన్నాళ్ళు ఉన్నాయో చూసుకొని అన్నాళ్ళు ప్రతి శనివారం కూడా ఇలా చేస్తూ వచ్చినట్లయితే శని యొక్క ప్రకోపం తగ్గి అనుకూల్యత ఏర్పడుతుంది అనడంలో సందేహపడక్కర్లేదు ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీ కార్యక్రమంలో మళ్ళీ రద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి